वेलकम टू विद्या मित्र यूट्यूब चैनल समग्र शिष्य सिद्धिपेट। माय नेम इज बी प्रशांति, एमपी यूपीएस मुंड्राय नन्नूर मंडल। मैं रिविजन शेड्यूल भाग में प्रोग्रेशन इंत क्लास डिस्कसा इपू गुणश्रेणी जोमेट्रिक प्रोग्रेशन माटडुकुंदाम। जोमेट्रिक प्रोग्रेशन मन स्माल जीपी अटा डेफिनेशन सारी బ్రీఫ్ గుర్తు తెచ్చుకుందాము. ఏంది డెఫినేషన్, ఏంది గుణశ్రేణి అంటే ఏంది అని అంటే ఇది కూడా సంఖ్యల జాబితానే. ఎట్లుంటాయి ఆ జాబితాలోని సంఖ్యలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, పదాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అని అంటే ఇందులో పదాలన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి పదము దాని ముందున్న పదాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడుతుంది. అంతే కదా లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అన్ని కూడా ఏ విధంగా ఉంటాయి అంటే మల్టిప్లైయింగ్ బై ఫిక్స్డ్ నంబర్ ఇది కూడా సంఖ్యల జాబితా. దీని మనం ఏం చేస్తున్నాము అంటే ఇందులో ఉన్నటువంటి మొదటి పదం తప్పించి మిగిలిన పదాలన్నీ కూడా ఏ విధంగా ఏర్పడతాయి అంటే దాని ముందున్న పదాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడతాయి. మరి ఈ ఫిక్స్డ్ నెంబర్ ని స్థిర సంఖ్యని ఏమంటాము అంటే మనము ఏమంటాము స్థిర సంఖ్యను అంటే ఆర్ అంటాం. కామన్ రేషియో, సామాన్య నిష్పత్తి, సామాన్య నిష్పత్తి, కామన్ రేషియో, కామన్ రేషియో అంటాం ఆర్. ఇక్కడ ఆర్ విలువను మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. మొదటి పదాన్ని ఏ అని అంటామని, తర్వాత ఆర్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అని అంటే ఆర్ ఈక్వల్ టు ఏ టూ బై ఏ వన్. వీటి రేషియోని మనం ఏమంటామో ఆర్. రెండవ పదము మొదటి పదంలో నిష్పత్తి, లేదా ఏ త్రీ బై ఏ టూ, ఇట్లా ఏఎన్ బై ఏఎన్ మైనస్ వన్. ఇంకా దీని మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్ చూద్దాము. అదేవిధంగా ఈ జీపీలో కూడా ఎంత టర్మ్ ఏంది అనేది కూడా చూద్దాం. జనరల్ ఫామ్ ఒక్కసారి చూద్దాం. ఏంది మనకు ఇందులో ఉండేటువంటి గుణశ్రేణిలో ఉండేటువంటి పదాలు ఏ విధంగా ఉంటాయి. మొదటి పదము ఏ అందాం, తర్వాత రెండవ పదము ఏఆర్, మూడవ పదం ఏమవుతుంది ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్. ఈ విధంగా మరి ఇక్కడ చూడండి, మొదటి పదము ఇది ఏ వన్ అంటున్నాము, దీన్ని ఏ టూ అంటున్నాము, దీన్ని ఏ త్రీ అంటున్నాము, ఇది ఏ ఫోర్. ఏ టూ అంటే ఎట్లుంది, ఏ ఆర్ టు ది పవర్ ఆఫ్ టూ మైనస్ వన్. ఇక్కడ ఏఆర్ టు ది పవర్ ఆఫ్ త్రీ మైనస్ వన్, ఏఆర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్. అట్లా ఎంత టర్మ్ ఏమవుతుంది అని అంటే ఏఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. దిస్ ఈజ్ ఎంత టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఏఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఇది ఎన్నవ పదానికి, గుణశ్రేణి యొక్క ఎన్నవ పదానికి సూత్రం. ఏమని చెప్పొచ్చు, ఏఎన్ ఈక్వల్ టు ఏఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. దీని మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటియో చూద్దాం. ఒకసారి రెండు ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఇవి గుణశ్రేణి అవుతుందా కాదా చెక్ చేయాలి. చూద్దాం, గుణశ్రేణి కావాలంటే ఏం కావాలి మనకు, రేషియో ఈక్వల్గా ఉండాలి. ఇది ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ ఫోర్ అనుకుంటే మనకేముండాలి, ఏ టూ బై, ఏ టూ బై ఏ వన్ ఈక్వల్ టు, ఏ టూ ఎంత ఉంది ట్వెల్వ్ బై సిక్స్ ఒకటి ఎంత అవుతుంది టూ. అట్లే ఏ త్రీ బై ఏ టూ, వాట్ ఇస్ ఏ త్రీ, ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్, ట్వెల్వ్ అంజా ట్వెల్వ్, దిస్ ఈజ్ ఆల్సో టూ. ఇక్కడ కూడా ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ టూ ఏ వస్తుంది. కాబట్టి ఇదేందని చెప్పొచ్చు, దే ఫోర్ ఏ టూ బై ఏ వన్ ఈక్వల్ టు ఏ త్రీ బై ఏ టూ. ఇది గుణశ్రేణి అవుతుంది, జేపీ అవుతుంది. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏముంది, ఇది ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ ఫోర్ అనుకుంటే ఏ టూ బై ఏ వన్ ఈక్వల్ టు ఫోర్ బై వన్, ఫోర్. అట్లే ఏ త్రీ బై ఏ టూ ఈక్వల్ టు నైన్ బై ఫోర్, నైన్ బై ఫోర్, నైన్ బై ఫోర్ వస్తుంది. ఇక్కడ అక్కడనే ఫోర్ ఉంది, రేషియో ఈక్వల్ ఉందా మరి, లేదు. లేదంటే ఇది నాట్ జీపీ, జీపీ కాదు. ఈ విధంగా కొన్ని ప్రోగ్రెషన్ కొన్ని ఇచ్చి శ్రేణులు ఇచ్చి మనని అది జీపీ అవుతుందా కాదా చెప్పు. ఏ ఇస్తారు, ఆర్ ఇస్తారు, గుణశ్రేణిని రాయమంటారు. అప్పుడు మనము ఏ వాల్యూ ఎంత ఉంది, టూ ఫిఫ్టీ సిక్స్, ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ. ఫస్ట్ పదం ఏంది, జనరల్ ఫామ్ ఏంది, ఏ ఏఆర్
ar square ar cube itla e ante 256 into minus 1 by 2 ikkada 256 into minus 1 by 2 whole square ikkada 256 into minus 1 by 2 whole cube 256 2 1 2 2 2 8 minus 128 ఇట్లా సింప్లిఫై చేయండి 256 into 1 by 4 అయితే 4 6 4 4 64 వస్తుంది దాన్ని కూడా మైనస్ 1 బై 8 అవుతుంది ఇట్లా సింప్లిఫై చేసి మనము 256 into మైనస్ 1 బై 8 8 3 జా 8 2 జా మైనస్ 32 వస్తుంది ఇక్కడ 64 ఇక్కడ మైనస్ 128 ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సింపుల్గానే మనం రాయొచ్చు షేడ్ని ఇవి 2 మార్క్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకా ఒక ప్రాబ్లం చూద్దాము 4 మార్క్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒక గుణ శ్రేణిలో 3వ పదం 24 6వ పదము 192 అయినా 10వ పదమును కనుగొనము ఇక్కడ 3వ పదము ఏ 3 ఎంత అన్నారు 24 అట్లే ఏ 6 ఈక్వల్ టు 192 ఇక్కడ ఏ 3 అంటే మనము ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 24 అని రాద్దాము దీన్ని ఏఆర్ టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 192 ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏఆర్ టు ది పవర్ ఆఫ్ 5ని ఏఆర్ స్క్వేర్ తో డివైడ్ చేద్దాం 192/24 ఇక్కడ స్క్వేర్కు స్క్వేర్ పోతుంది ఏముంటుంది ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 8 వస్తుంది ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 8 ఆర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత 2 ఏమన్నారు 10వ పదమును కనుగొను 10వ పదం అంటే ఏ 10 ఈక్వల్ టు ఏఆర్ టు పవర్ ఆఫ్ 9 ఏ ఎంత ఉంది మనకు ఏ వాల్యూ కూడా ఇక్కడ లేదు కదా ఏ వాల్యూ కూడా కనుక్కోవాలి మనము ఈ ఆర్ వాల్యూను ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఎలా ఈ ఫస్ట్ దాన్నా ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఉంది 24 ఇలా ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ఏ ఇంటూ 2 స్క్వేర్ ఈక్వల్ టు 24 ఇప్పుడు ఏమొస్తుంది ఏ ఇంటూ 4 ఈక్వల్ టు 24 ఏ ఈక్వల్ టు 24/4 4 1 6 ఏ ఈక్వల్ టు ఎంత 6 ఇప్పుడు ఏ 10 ఈక్వల్ టు ఏ ఆర్ టు పవర్ ఆఫ్ 9 వాట్ ఈజ్ ఏ 6 ఇంటూ ఆర్ 2 టు ద పవర్ ఆఫ్ 9 ఈ విధంగా మనము 10th టర్మ్ కనుక్కోవచ్చు ఇది కూడా 4 మార్క్స్కి వస్తుంటుంది ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఇందులో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలగాలి హౌ టు సాల్వ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాబ్లం కంటే కూడా ప్రాబ్లం మెథడ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు మీరు ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి మీరు ఒకసారి ఓకే ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా రాస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ